ప్రకాశం జిల్లా గిద్దలూర్ నియోజకవర్గంలోని ఎల్కోట పంచాయతీ పరిధిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక సర్పంచ్ మహమ్మద్ బాషా ఎంపీటీసీ రవి పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని ఎల్కోట లింగోజీపల్లె ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలతో పాటు గ్రామ సచివాలయంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వారు జెండా ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల మైదానంలో మొక్కలు నాటి వాటి ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని తెలిపారు. పంచాయతీ పరిధిలోని ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే పార్లమెంటు సభ్యుల సహకారంతో వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, సచివాలయం సిబ్బంది, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. Challenge.